ప్రైజ్ ద లార్డ్. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యము యెషయా గ్రంథము 58:14 ఇంగ్లీష్, మళ్ళీ తెలుగులో ఈ రీతిగా ఉంటుంది. ఐ విల్ కాజ్ దీ టు రైడ్ అపాన్ ద హై ప్లేసెస్ ఆఫ్ ద ఎర్త్ అని ఇంగ్లీష్లో చూస్తే, తెలుగులో దేశము ఒక ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను అని ప్రభు చెప్తున్నారు. ఎంత మంచి మాట! ప్రభువారు ప్రతి ఒక్క బిడ్డ, దేవుని బిడ్డ ఒక కోరిక ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా ఒక ఉన్నత భూమి, ఒక ఉన్నత స్థలము, ఒక అనుభవము వారికి రావాలి అని మనం చూస్తాం. ఇక్కడ ఇంగ్లీష్లో చూసినట్లయితే ఈ రీతిగా చూస్తున్నాం, ఐ విల్ కాజ్ ది టు రైడ్. రైడ్ అంటే ఎక్కాలి, ఉన్నత స్థానము ఎక్కాలని ప్రభు చెప్తున్నారు. ఎంత అద్భుతమైన మాట! వాక్యంలో చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 32:13 దేవుని వాక్యము స్పష్టంగా చెప్పబడుతుంది, ఎందుకు ఒక ఉన్నత స్థానములో ఎక్కాలి అని. అక్కడ మూడు విషయాలు మనం ఈ రీతిగా చదువుతున్నాం దేవుని లేఖనంలో. ఇంగ్లీష్లో చదువుతాను, తర్వాత తెలుగులో చదువుతాను. హీ మేడ్ హిమ్ రైడ్ ఆన్ ద హై ప్లేసెస్ ఆఫ్ ద ఎర్త్ దట్ హీ మైట్ ఫస్ట్ ఈట్ ద ఇన్క్రీజ్ ఆఫ్ ద ఫీల్డ్స్. సెకండ్, హీ మేడ్ హిమ్ టు సక్ హనీ అవుట్ ఆఫ్ ద రాక్. థర్డ్, అండ్ ఆయిల్ అవుట్ ఆఫ్ ద ప్లెంటీ రాక్ అని చూస్తే, ఇంగ్లీష్లో భూమి యొక్క ఉన్నత స్థలము మీద వాణి నెక్కించెను. ఎందుకు? మొదటిగా పొలముల పంట వానికి తినిపించెదను. మొట్టమొదటిగా పొలము ఒక పంటను నేను వానికి తినిపించెదను అంటాడు. రెండోదిగా కొండ బండ నుండి తేనెను. మూడోదిగా చెక్కమక్కి రాతి బండ నుండి నూనెను అతనికి జురించును అని మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఎందుకు దేవుడు తన పిల్లలు ఉన్నతమైన స్థానానికి ఎక్కాలి, ఆ ఒక అనుభవానికి రావాలని ప్రభు చెప్తున్నారంటే, ఈ మూడు అనుభవాలు మనం కలిగి ఉండాలి అని ప్రభు చెప్తున్నారు. మొట్టమొదటిగా అక్కడ చూస్తే ఫలము పంట వానికి తినిపించేదను. ఫలము ఒక భూమి యొక్క పంట, ఫలము ఒక పంటను ఆయన తినిపిస్తాడంట. ఒకసారి ఉదాహరణ మనం చూసుకున్నట్లయితే, బోవజు రూత్ గ్రంథంలో బోవజు రూత్కు చెప్తాడు, నా కుమార్తె నా పొలం ఇడిచి ఇంకొక పొలానికి పోవద్దు, నా పొలము పంట ఇడిచిపెట్టి ఇంకొక పొలము ఒక పంటను నీవు తినొద్దు, ఆశించవద్దు, అటు పోవద్దు అని చెప్తాడు. ఎంత మంచి మాట! అంటే నీవు పొలము అంటే అది ఒక సంఘము, దేవుడు పరిచర్య చేయడానికి ఇచ్చిన ఒక స్థలమని మనం ఇక్కడ గుర్తించవచ్చు. చాలా విషయాలు ఉంటున్నాయి, అయితే దేవుడిచ్చిన తలంపు కొలది నేను మీకు పంచుకుంటున్నాను. అందుకే దేవుని సంఘము, దేవుని దర్శనమిచ్చిన సంఘము, పరిచరించిన సంఘము అది విడిచిపెట్టి, అక్కడున్న ఫలం విడిచిపెట్టి నువ్వు ఇంకొక స్థానానికి పోవడానికి వీల్లేదు. ప్రభు వాక్యం అదే చెప్తుంది. ఇలాంటి అనుభవం నీకుందా? ఇదే ఉన్నతమైన అనుభవం. భక్షం గారి జీవితంలో చూసినట్లయితే, ప్రారంభ దినాల్లో ఆయన ఎక్కడెక్కడో తిరిగేవాడు, ఎక్కడెక్కడో పోయేవారు. అయితే ప్రభు సంఘ దర్శనమిచ్చినారు, ఈ ఇడిచిపెట్టి నువ్వు ఇంకొక చోట పోవద్దు, ఇంకొక చోట వెళ్ళడానికి వీల్లేదని ఎంత స్పష్టంగా ప్రభు భక్సింగ్ గారు చెప్పారు. అప్పటి నుండి, ఆ రోజు నుండి ఆయన సేవ ముగించే వరకు ఎక్కడ కూడా తప్పిపోలేదు. అందుకే నీ పొలం, దేవునికి ఇచ్చిన పొలం, నీ దేవునికి ఇచ్చిన పరిచర్యలో నువ్వు ఎట్లా నమ్మకంగా ఉన్నావు, ఎట్లా దాని ఫలాన్ని నువ్వు అనుభవిస్తున్నావు. చాలాసార్లు చేస్తున్న పరిచర్యలో, చేస్తున్న సంఘంలో ఫలం లేనప్పుడు, ఆత్మలు రానప్పుడు విసిగించుకొని బాధపడి వేరే పొలానికి పోవడానికి ఇష్టపడతాం. అలాంటి చేయబాకు. దేవుడు నీకు ఉన్నతమైన స్థలము ఒక అనుభవానికి తీసుకొని వస్తారు, ఫలం కూడా అద్భుతంగా నీకు అనుభవించడానికి ప్రభు నీకు కృపయిస్తారు. రెండుగా చెప్తున్నారు, కొండ బండ నుండి తేనెను. తేనె రకరకాల చోట్ల తేనె దొరుకుతుంది, చెట్టు మీద దొరుకుతుంది, ఏదో బిల్డింగ్ మీద దొరుకుతుంది, అట్లా కాదు. అక్కడ వాక్యం చెప్తుంది కొండ మీద ఉన్న తేనె. కొండ మీద ఉన్న తేనె అంటే అది చాలా హై పొజిషన్,
చాలా ఉన్నతంగా ఉంటుంది. తేనె ఉచితమే, అయితే ఆ తేనె తీసుకోవడానికి, అనుభవించడానికి, దాని దగ్గర వెళ్ళడానికి చాలా ప్రయాసాలు పడాల్సింది వస్తుంది. ఇంకొకటి, తేనె తినాలంటే అంత ఈజీ కాదు. తేనె పురుగుని ఎదిరించాలి అంటే అపాయాన్ని ఎదిరించాలి. అపాయం ఎదిరించే ఒక అనుభవమే ఉన్నతమైన ఒక అనుభవం. అపాయం ఎరిగి ఎదిరించి, అపాయాన్ని తొలగించి, అపాయం మీద విజయం పొంది ఆ తేనె, ఆ ఫలము, ఆ రుచి అనుభవించడమే ఒక బండ, ఒక ఉన్నతమైన బండ, ఒక అనుభవం. ప్రియులారు, చాలాసార్లు చాలా విశ్వాస జీవితం ఏమవుతుందంటే, ఏంటి తేనె పురుగులు, ఏంటి నష్టము, కష్టము, సమస్య, డేంజరస్ వస్తూ ఉన్నప్పుడు దాన్ని ఎదిరించుకోలేము. అది ఎదిరించినప్పుడే మధురమైన తేనె తినగల మధురమైన అనుభవం, మధురమైన జీవితం ప్రారంభమవుతుంది. అందుకే ఉన్నతమైన డేంజర్ ఎదుర్కోవాలి జీవితంలో. డేంజరస్ సిచ్యువేషన్ రావాలి జీవితంలో. అది వచ్చిన తర్వాతనే నీ జీవితంలో మధురమైన అనుభవము, ఉన్నతమైన అనుభవము. ఇది నీవు లేకపోతే, ఇది నీవు ఎదిరించుకోలేకపోతే, ఇది నీవు కాదు అన్నట్లయితే నీకు ఆ ఉన్నతమైన అనుభవము రాదు. ప్రియులారా, మూడోదిగా అక్కడ చెప్తున్నాడు, చెక్కమక్కి రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రింతును. ఎంత అద్భుతమైన మాట. చెక్కమక్క బండ, రాతి బండ అంటే మీరు పాత దినాల్లో చూసినారేమో, అప్పుడు ఈ పెట్రోమిక్స్, మాచిస్, లైటర్స్ లేవు. అప్పుడు పితృలు ఏం చేసేవారు, మేము కూడా ప్రారంభ దినాల్లో చూసాము. అప్పుడంతా మా పితృలు, మేము కూడా ట్రై చేశాను. ఏది చెక్కమక్కి రాయి అని రెండు రాయి, చిన్న రాయి దొరుకుతాయి. ఏంటి అవి, ఇట్లా ఇట్లా కొడితే అక్కడ అగ్ని వస్తుంది, మంట వస్తుంది. అదే పట్టుకొని ఒక స్పంజ్తో అది పట్టుకొని ఇంకా కాల్చేవారు. ఏమైనా ఇంకా ఎక్కువగా తగిలేది. ఎంత అది చెక్కమక్కి రాత నుండి చిన్న అగ్గి, చిన్న అనుభవం, చిన్న మంట కలిగే అనుభవం, వేడి కలిగే అనుభవం. అది చిన్నగానే ఉండొచ్చు, నీలో తల చెడుకోవద్దు. దాని నుండి వెలిగించినప్పుడు, ఆ చిన్న చెక్కమక్కి రాయి నుండి అగ్ని వచ్చినప్పుడు అది ఇంకొకటి తగిలితే, అది ఇంకా కట్టెలకు తగిలితే, అది ఇంకొక దానికి తగిలితే పెద్ద మంటగా అభివృద్ధి చెందుతుంది. పెద్ద మంటగా అది ఎగిరిపోతూ ఉంటుంది. ఇది చెక్కమక్కి రాతి ఒక నూనె, ఒక అనుభవం. బండ నుండి నూనె వస్తుంది అంటే నమ్మగలమా? నమ్మలేము. ఈవెన్ సైంటిస్ట్ కూడా బండ నుండి నూనె తీసేది నేర్చుకోలేదు. బండ నుండి ఏమేమి తీస్తున్నారు అయితే వాక్యం ఏమి చెప్తుంది? బండ నుండి, బండలో దొరికే నూనె అంట. రాబోదినంలో రావచ్చు, అయితే ప్రభు మనకు విశేషమైన బండ నూనె కూడా ఇస్తున్నారు. ఈ బండ నూనె చిన్న అగ్ని నుండి ప్రారంభించి పెద్ద అగ్నిగా వెల్లడించి వ్యాపించే ఒక నూనె, ఒక అనుభవం. నూనె ఒక అభిషేకం, ఒక అనుభవం. నూనె ఎందుకు? చిన్న మంటను తగిలించుకోవడానికి, అంటే వెలుగు ప్రకాశించుకోవడానికి. ఇక్కడ ఎంత చిన్నగా ప్రారంభించి విస్తారంగా వెళ్తుంది. ఇలాంటి అనుభవమే ఉన్నత స్థానం, ఒక అనుభవం. ఇలాంటి అనుభవం నీకుందా? లేకపోతే ఈరోజు ప్రభుకు సమర్పించుకో, అప్పగించుకో, సిద్ధపరచు. ప్రభా, ఇలాంటి అనుభవం నాకు దయచేయి, ఇలాంటి మంచి అనుభవం, ఉన్నతమైన అనుభవం నాకు దయచేయండి. ప్లీజ్ హెల్ప్ మీ టు రైడ్ దిస్ హై ప్లేస్ లార్డ్ ఇన్ మై లైఫ్ అని ప్రభుకు సమర్పించుకో. ప్రభు అద్భుతంగా నిన్ను నడుపుతారు. ప్రభు ఆ రీతిగా మమ్మల్ని సిద్ధపరచండి కాక.